కుర్తాళం మౌనస్వామి 1868 బాపనయ్య సీతమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. స్వామి తల్లిదండ్రులు పెట్టిన పేరు పిచ్చయ్య. ఈ బాల పిచ్చయ్యను లక్ష్మీ నరసయ్య సుందరమ్మ దంపతులు దత్తత తీసుకుని శివయ్య అని పేరు పెట్టి పిలవసాగిరి. స్వామి సంసార జీవనం చేస్తూ చుట్టూ జరిగే సంఘటనలకు కలత చెంది ఆత్మాన్వేషణ చేయసాగిరి. స్వామి ఒకరోజు అర్ధరాత్రి అత్యవసరమైన పని మీద వెళ్తున్నానంటూ ఇల్లు వదిలి గురువు కోసం అన్వేషింపసాగిరి. 1 సంవత్సరం రమణ మహర్షి సన్నిధిలో శేషాద్రి స్వామిని సేవించి, తర్వాత శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం స్వీకరించి శ్రీ శివ చిదానంద సరస్వతి నామం దాల్చారు. దేశయాటన చేస్తూ నైమిసారణ్యంలోని బరాబంకీ సమీపంలోని ఒక పర్వత గుహలో 100 ఏళ్లుగా తపస్సు చేస్తున్న వెంకటాచలం పంతులను కొంతకాలం సేవించి అనేక యోగ శక్తులు సాధించారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి శుశ్రూష చేసి సమస్త శాస్త్రములు యోగము చేసి సిద్ధపురుషులైనారు. బలీయమైన కారణం చేత మౌనవ్రతం చేపట్టి మౌనస్వామిగా పిలువబడ్డారు. మౌనస్వామి ఇక్కడ సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించారు. మౌనస్వామి తమ ఆశ్రమంలో దండాయుధాపాణి ఆది శంకరాచార్య విగ్రహాలు ప్రతిష్ఠించారు. స్వామి ప్రతిష్ఠా సమయంలో వట్టి చేతుల నుంచి నవరత్నాలు సృష్టించి విగ్రహాల కింద నిక్షేపించారు. ఈ విగ్రహాలకు కర్పూరహారతి ఇస్తుండగా దండపాణిమూర్తి నుండి ఒక ప్రకాశం వెలువడి చాలాసేపు అలాగే నిలిచిందట. ఒకసారి స్వామి కుర్తాళంలో భక్తులతో కలిసి పూజలో సమాధి నిమగ్నులు అయ్యారు. సమాధిలో ఉన్నప్పుడు స్వామి కన్యాకుమారిలో జరిగే అమ్మవారి పుష్పాంజలి అభిషేకం తాము దర్శించడమే కాక తమతో పాటు ఉన్న వారందరికీ ఆ దృశ్యం చూపించి వారి చేతుల్లోకి కన్యాకుమారి ప్రసాదం రప్పించారట. ఒకసారి ఒక ఇంజనీర్ ఆశ్రమ ప్రాంగణానికి దగ్గరగా ఉన్న ఇంట్లో ఉంటూ జబ్బు పడి హఠాత్తుగా చనిపోయాడు. ఈ వార్త తెలిసి స్వామి హుటాహుటిగా వెళ్ళి మంత్ర విభూతి అతని కళేబరానికి రాసి బొటనవేలితో అతని నొసటిపై అదిమిపట్టి కొంతసేపు ధ్యానించారు. క్రమంగా అతడు చైతన్యవంతుడై మరలా బ్రతికాడు. తత్ఫలితంగా స్వామి 6 మాసాలు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇలా స్వామి ఆ ఇంజనీర్ కర్మ తీసుకున్నారన్నమాట. ఇలా మౌనస్వామి అనేక యోగ సాధనల్లో ఆరితేరినవారు. అనేక మందికి ఔషధులతో రోగాలను నయం చేసిన సిద్ధ ఔషధి పరిజ్ఞాత. మౌనస్వామి బోధలు చాలా సూటిగా ఉండేవి. 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమమే ఉత్తమం. గృహస్థుడు బంధాలు విడగొట్టుకోగలిగితే, చెడు మార్గం తొక్కకపోతే ఇతర ఆశ్రమస్తులందరికంటే ధర్మానుష్ఠానంలో అతడే గొప్పవాడు, జనకునితో సమానం అన్నారు.